అమడగూరు మండల పరిధిలో గుండువారిపల్లి నందు జై భీమ్ సేన కమిటీ ఏర్పాటు చేశారు. అమడగూరు జై భీమ్ సేన మండల అధ్యక్షునిగా గంగాధర్, ఉపాధ్యాక్షులుగా రామాంజనేయులు, యూత్ ప్రెసిడెంట్గా ఆదినారాయణను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగాధర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తనకల్లు మండల జై భీమ్ సేన అధ్యక్షులు వెంకటేష్, గుండివారిపల్లి జై భీమ్ సేన కార్యకర్తలు నాగమణి, వెంకటేష్, గిరీష్, సాయి, గంగరాజు, యుగంధర్ పాల్గొన్నారు. బీసీలకు నిజమైన పండుగ వాతావరణం కల్పించిన రోజు కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాటు చేయండి. అది మహాత్మా రాజు సాక్షిగా ఇక్కడ ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న మన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తన పాదయాత్రలో బీసీలకు 50% ఖచ్చితంగా నేను వాళ్ళకు అన్ని పదవుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్ని పదవుల్లోనూ నన్ను వాళ్ళకి అన్ని రిజర్వేషన్ కల్పిస్తానని మాట ఇచ్చిన ప్రకారము ఈరోజు బీసీలకు ఒక పదవుల పందెరం జాతర అనేటువంటి జరగడం జరిగింది. ఈ సందర్భంగా బీసీలు అంటే దానిలో కూడా మహిళలకు 50% ఖచ్చితంగా రిజర్వేషన్ అమలుపరిచి బీసీలకు నేను ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని రుజువు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డిని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ దాదాపు 139 బీసీ కులాలను కలిపి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 కార్పొరేషన్లో మహిళలకు సగభాగం రిజర్వేషన్లు, జెంట్స్కి సగభాగం కల్పిస్తూ అలాగే 672 మంది డైరెక్టర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కదిరి నియోజకవర్గం తరఫున బీసీల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చేయనటువంటి ఇంతవరకు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2,67,71,535 మందికి లబ్ధి ఏదో రకంగా పొంది ఉన్నారు. మరి ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మన ముఖ్యమంత్రికి బీసీలు ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాము.